నమస్కారం హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ వైద్యులు సీనియర్ కన్సల్టెంట్ ఇన్ న్యూరాలజీ డాక్టర్ పి వేదమూర్తి రెడ్డి గారు కిడ్నీకి సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకునేవారు 0861 2303999 కి కాల్ చేయండి సార్ నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు హెల్త్ లైన్ సార్ సార్ తరచుగా మనం ఎక్కువ శాతం చాలా మందిలో వింటున్న కంప్లైంట్ కిడ్నీలో రాళ్ళు సో అసలు ఈ కిడ్నీలో రాళ్ళు రావడానికి కారణాలు ఏమంటారు मन प्रस्तुत समाज में मुंकंटे किडनी राल शातम का बागें दी प्रधान कारण मन आहार अलवा मार्च वाले वाटर तक वाटर तक वाटर अने चाल प्रधानमंत्री मन किडनी रार्पा की किडनी रावानी दिन प्रिवेंट चला प्रधानमंत्री मन आरोग्य मनि इधर हार्ट प्रॉब्लम का किडनी प्रॉब्लम का लेने वालों कहींसम रोजुक मूड ना मूड नर लीटर नीर तस्कुद अंत नीर तस्कटे मन टू 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 अंड हाफ लीटर यूरिन फाम मन शरीर में उड़े व्यर्थ पदार्थी दाने द्वारा विसर्जन वील स्टोन फार्मेशन तग्स्त मन वाटर कंटेंट तक हो शरीर में उड़े मन एक्सक्रिएटरी प्रोडक्ट्स సరిగా బయటికి వెళ్ళక వాటి కాన్సంట్రేషన్ పెరిగి కాన్సంట్రేటెడ్ ఫామ్ లో స్టోన్స్ ఫార్మేషన్ పడడం వీలవుతుంది దాంతో పాటు మన ఆహార అలవాట్లు ఒకప్పటితో పోలిస్తే మనకి ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఇంటేక్ గాని బాగా ఎక్కువ తీసుకుంటున్నారు ఫాస్ట్ ఫుడ్స్ గాని వీటన్నిటిలో ప్రధానంగా రెడ్ మీట్ మటన్ అంటే చాలా స్టోన్ ఫార్మేషన్ బాగా ఎక్కువ ఉంటుంది దాంతో పాటు ఎక్కువ కాఫీ టీలు మన కోకో కోలా డ్రింక్స్ గాని ఏదైతే పెప్సీ థమ్స్ అప్లు ఆల్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఆల్ స్టోర్డ్ ఫుడ్స్ మెయిన్లీ హై సాల్ట్ ఇంటేక్ ఉండేవని మన స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే సార్ ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు వాటి లక్షణాలు ఎలా ఉంటాయి లక్షణాలు ప్రధానంగా మన కిడ్నీలో రాళ్ళు అంటే కిడ్నీలో ఏ లొకేషన్ లో ఉండేదాన్ని బట్టి మనకు సింప్టమ్స్ డిపెండ్ ఉంటాయి ఓకే మనకు కిడ్నీలో రెండు స్పైన్ కు వెనక పక్కన రెండు భాగాలు బ్యాక్ సైడ్ ఉంటాయి దాంతో పాటు యురెటర్ బ్లాడర్ ఉంటాయి కిడ్నీలో ఉన్నప్పుడు ఈవెన్ 4-5 సెంటీమీటర్ స్టోన్ కూడా డల్ బ్యాక్ పెయిన్ లాగే అనిపిస్తుంది అలా కాకుండా మన కిడ్నీ నుంచి బ్లాడర్ వరకు కనెక్షన్ ట్యూబ్ ను యురెటర్ అంటాం ఓకే అందులో స్టోన్స్ మామూలు యూజువల్గా 2-3 mm 4 mm స్టోన్స్ దాంట్లో పడిపోతుంటాయి ఒక్కొక్కసారి ఈవెన్ మన నోటీస్ లేకుండా పడిపోతుంటాయి కానీ ఒక్కొక్కసారి ఆ యురెటర్ లో స్టోన్ బ్లాక్ అయినప్పుడు యురెటర్ లో స్టోన్ బ్లాక్ అయినప్పుడు చాలా సివియర్ పెయిన్ ఉంటుంది ఎంత సివియర్ పెయిన్ ఉంటుందంటే మన హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎంత సివియర్ పెయిన్ ఉంటుందో ఆల్మోస్ట్ అంత సివియర్ పెయిన్ ఉంటది బ్యాక్ రేడియేషన్ మనకు ఫ్రంట్ కు కూడా వస్తుంది దాంతో పాటు యూరిన్ రాకుండా ఉండడము యూరిన్ మంటగా ఉండడము వామిటింగ్స్ రావడము ఈ లక్షణాలన్నీ ఉంటాయి దీన్ని మనం యురెటరిక్ కాలిక్ అంటాం ఈ విధంగా ఉంటాయి ప్లస్ ఇంకొక బ్లాడర్ లో కొన్ని స్టోన్స్ బ్లాడర్ లో కూడా ఏర్పడతాయి ఎస్పెషల్లీ ఎక్కువ యూరిన్ స్టాగ్నేట్ అయ్యి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బ్లాడర్ లో వాటి వల్ల ఏందంటే యూరిన్ వస్తూ ఒకసారి ఆగిపోవడం ఇవన్నీ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఓకే అలాగే సార్ ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ అనేది ఎలా డయాగ్నోస్ చేయాలంటారు మనకి ఎస్పెషల్లీ యురెటరిక్ కాలిక్ ఉంటే మనకు డయాగ్నోసిస్ కూడా ఈజీ ఎందుకంటే అంత సివియర్ పెయిన్ తో తొందరగా హాస్పిటల్ కి వచ్చి అడ్వైస్ తీసుకుంటారు మనకు ప్రధానంగా మనకు ఉపయోగపడే ఇమేజింగ్ డయాగ్నోస్టిక్ విధానం అంటే అల్ట్రాసౌండ్ అబ్డమ్ సింపుల్ అల్ట్రాసౌండ్ అబ్డమెన్ తో మన కిడ్నీలలో స్టోన్స్ ఎంత సైజ్ ఉన్నాయి ఏమి అంటే కిడ్నీ వాప్ అంటే డైలటేషన్ హైడ్రోనెఫ్రోసిస్ గాని హైడ్రోయురెట్రోనెఫ్రోసిస్ ఉందా బ్లాడర్ లో స్టోన్స్ గాని ఉంటే ఈజీగా కనుక్కోవచ్చు అంటే యురెటిక్ స్టోన్స్ ఒక్కసారి మనకి అల్ట్రాసౌండ్ లో మిస్ అయ్యే ఛాన్స్ ఉంటది ఎందుకంటే దానిపైన ఇంటెస్టైన్స్ అవన్నీ ఉంటాయి మనకి 100% మన ప్రిలిమినరీ స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ అనేది చాలా ఉపయోగపడుతుంది సింపుల్ నాన్ ఇన్వేసివ్ ఖర్చు కూడా తక్కువ ఉంటది కాబట్టి మేజర్ కిడ్నీ ప్రాబ్లం ఉందా వేరే ప్రాబ్లం ఉందా డయాగ్నోస్ చేయడానికి అల్ట్రాసౌండ్ తర్వాత ఫర్దర్ ఇంకా కిడ్నీలో డైలటేషన్ ఉంది స్టోన్ ఎగ్జాక్ట్ స్టోన్ లొకేషన్ గాని ఇరటర్లో ఎక్కడ ఉంది స్టోన్ ఎంత సైజ్ ఉంది ఆ లొకేషన్ తెలుసుకోవడానికి సిటీ స్కాన్ ప్లేన్ అబ్డోమెన్ అంటాం ఓకే సిటీ స్కాన్ తో మనకు 100% స్టోన్స్ ఎక్కడ ఏమనేది కూడా డయాగ్నోస్ చేసుకోవచ్చు అలాగే సార్ ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ మెయిన్ ఇందాక చెప్పినట్లు మన కిడ్నీలో స్టోన్ లక్షణాలు గాని ట్రీట్మెంట్ గాని అది కిడ్నీలో లొకేషన్ ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఈవెన్ కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఈవెన్ 4-5 mm స్టోన్స్ కూడా మన మందుల ద్వారానే ఓకే ట్రీట్ చేయొచ్చు అలా కాకుండా ఇరటర్ లో ఉండి సివియర్ పెయిన్ గాని అందేమన్నా ఉంటే మనం ఇరటరోస్కోపీ అంటాం అంటే త్రూ ఇరత్రా నుంచి ఎంటర్ అయ్యి ఎక్కడ మనకు ఎక్స్ట్రా హోల్ కూడా ఏమీ ఉండదు త్రూ ఈవెన్ పాసేజ్ నుంచి ఎండోస్కోప్ పాస్ చేసి దాని లేజర్ తో బ్రేక్ చేసి చేస్తాం మనకు
అడ్వాన్స్డ్ తులియం లేజర్ కూడా ఉంది, టిఎఫ్ఎల్ లేజర్ అని 65 వాట్స్ లేజరు మన అపోలో హాస్పిటల్లో. సో దాని ద్వారా మనం స్టోన్ ఫ్రాగ్మెంట్ చేసి తీసేస్తాం. ఎనీ స్టోన్ ప్రొసీజర్ తర్వాత స్టంట్ అని వేస్తాం, అంటే ఆ కిడ్నీ వాపు తగ్గడానికి, ఆ డస్ట్ క్లియర్ అవడానికి. దాన్ని ఒక 2-3 వీక్స్ తర్వాత మళ్ళీ తీసేస్తాం. అది మనకి ఇరటర్లో స్టోన్ ఉన్నప్పుడు. అలా కాకుండా కిడ్నీలో స్టోన్ ఉందనుకోండి, అప్ టు 2 సెంటీమీటర్స్ కూడా, ఈవెన్ కిడ్నీలో స్టోన్ కూడా కింద యూరిన్ ద్వారానే ఎండోస్కోప్ ద్వారా ఆర్ఐఆర్ఎస్ అంటాం, ఆర్ఐఆర్ఎస్ ద్వారా దాని లేయర్ తో పౌడర్ చేసి తీసేస్తాం. అందుకంటే పెద్ద స్టోన్స్ ఈవెన్ ఒక్కసారి 3 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్ స్టోన్స్ కూడా అండి, స్టాగాన్ స్టోన్స్ అంటాం. అవి ఎట్లా అంటే మనకి అట్లా జింక కుమ్ములాగా ఉంటాయి, అట్లా బ్రాంచెస్ గా ఉండి మొత్తం కిడ్నీ అంతా ఆకుపోయి ఉంటాయి. అలాంటి స్టోన్స్ మాత్రం పిసిఎన్ఎల్ అంటాం, అంటే బ్యాక్ సైడ్ నుంచి ఒక 1 సెంటీమీటర్, 1.5 సెంటీమీటర్ హోల్ వేసి దాని ద్వారా స్టోన్ బ్రేక్ చేసి తీసేయచ్చు. అలాగే సార్, మనకి వన్స్ ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫర్దర్ గా స్టోన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఒక్కసారి స్టోన్ ఫార్మేషన్ అయితే ఎప్పుడు స్టోన్ వచ్చే ఛాన్స్, మన 100 మెంబర్స్ తీసుకుంటే 60-70% మెంబర్స్ మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. ఇలా వస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒకసారి మెటబాలిక్ వర్కప్ అంటాం, మెటబాలిక్ వర్కప్ అంటే 24 అవర్స్ యూరిన్ పంపించి కలెక్ట్ చేసి దాని అనాలిసిస్ పంపిస్తాం, ప్లస్ కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్లు, ఏమన్నా పారాథైరాయిడ్ డిసీజ్ ఏమన్నా ఉందా, ఇంకేమన్నా బ్లడ్ లోంచి కాల్షియం కానీ అట్లా ఏమన్నా వెళ్తుందా యూరిన్ లో, అలాంటి కండిషన్స్ ఏమన్నా ఈ వర్కప్ ద్వారా మనం ఒకసారి చేసుకోవచ్చు. దాంతోపాటు ఆహారపు అలవాట్లు, మెయిన్ నాన్ వెజిటేరియన్ ఇంటేక్ బాగా తగ్గించుకోవడం, ఎనీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ ప్లస్ ఫ్రూట్స్, ఇన్స్టెడ్ ఆఫ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ కంటే కూడా కోకోనట్ వాటర్, ఆరెంజ్, బత్తాయి, లెమన్ జ్యూస్, వీటిలో స్టోన్ రాకుండా ప్రివెంట్ చేసే లక్షణాలు బాగా ఎక్కువ ఉంటాయి. అట్లా కాఫీ టీ కూడా రోజు మినిమం మాక్సిమం 2 కంటే కూడా ఎక్కువ తీసుకోవాలి. ఓకే సార్, చాలా మంది ఇప్పుడు యూరిన్ లో ప్రోటీన్ పోతుంది అని అంటూ ఉంటారు మోస్ట్ ఆఫ్లీ. సో మెయిన్ కిడ్నీలో ఎలాంటి సమస్య ఉంటే యూరిన్ లో ఈ ప్రోటీన్ పోయే సమస్య అనేది వస్తూ ఉంటుంది? యూరిన్ ప్రోటీన్ లో మామూలుగా ఏంటంటే, మన బ్లడ్ అంతా కిడ్నీలో ఫిల్టర్ అయ్యి మళ్ళీ వస్తుంది అన్నమాట. కిడ్నీలో ఫిల్టర్ అయినప్పుడు మెకానిజం లో వన్ టైప్ ఆఫ్ సైజ్ ఆఫ్ ది ప్రోటీన్ కంటే ఉంటే కూడా మనకు అబ్జర్వ్ అయిపోతుంది, ప్రోటీన్ గా మళ్ళీ ఫిల్టర్ అయ్యి మళ్ళీ అబ్జర్వ్ అయిపోతుంది. ఎస్పెషల్లీ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ లో ఉన్న వాళ్ళకు, వాళ్ళు ఏంటంటే ఆ ఫిల్టరేషన్ మెకానిజం అది కొంచెం చేంజెస్ వస్తాయి. అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళకు, మోర్ దాన్ 10 ఇయర్స్ షుగర్స్ ఉన్న వాళ్ళకు ఆ ప్రొటీనూరియా అనేది, అంటే ప్రొటీనూరియాలో యూరిన్ లో వస్తుందంటే వన్ ఆఫ్ ది ఇండికేషన్ మనకు ఇన్ఫెక్షన్ అన్న ఉండాలి, లేదా బ్లీడింగ్ అన్న, అంటే ఏ కారణం వల్ల ఏదో స్టోన్స్ వల్ల కానీ, లేదా కిడ్నీ క్యాన్సర్ వల్ల కానీ, మూత్రాశయ క్యాన్సర్ వల్ల కానీ, అలా ఉన్నప్పుడు కూడా యూరిన్ లో బ్లీడ్ అవుతుంది ఆ బ్లీడింగ్. ఇంకా లేదంటే ఇంకా ఇవి కాకుండా మనకి ఇంకా ఈవెన్ యూరిన్ లో ప్రోటీన్ ఉందంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది వన్ ఆఫ్ ది ఎర్లీ ఇండికేషన్ ఫర్ కిడ్నీ డ్యామేజ్, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా మనం తీసుకోవచ్చు, ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్. ఓకే సార్, కరుణాకర్ గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. కరుణాకర్ గారు నమస్తే అండి. హలో కరుణాకర్ గారు. మేడం మేడం నమస్తే సార్. నమస్తే సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, సో మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. కరుణాకర్ గారు చెప్పండి, ఏంటి ఇబ్బంది మీకు? సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. అది వంగినప్పుడు కొద్దిగా బ్యాక్ పెయిన్ వస్తుంది సార్, బాగా నొప్పి వస్తుంది. అంటే ఏదైనా పని చేసినప్పుడు వస్తుందా, మామూలుగా కూడా వస్తుందా అండి? అవును సార్, మామూలుగా వంగినప్పుడైనా పని చేసినప్పుడైనా ఎక్కువ నొప్పి వస్తుంది సార్. మీకు షుగర్ బీపీ ఉన్నాయా? లేదు సార్, మొన్న చెకప్ చేసుకున్నాను, షుగర్ ఏం లేదు. మీ వయసు ఎంత అండి? 40 ఉంటా సార్. మీరు ఏం జాబ్ చేస్తారు? నేను ఇక్కడ ఆఫీస్ లో వర్క్ చేస్తాను సార్, ఆఫీస్ బాయ్గా. ఓకే ఓకే. మనకు యూజువల్ గా ఒక్కొక్కసారి ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ కూడా బ్యాక్ పెయిన్ లాగా స్టార్ట్ అయ్యి, రెండు కారణాల వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదర్ బ్యాక్ మజిల్స్ స్టిఫ్నెస్ వల్ల కానీ, బ్యాక్ బోన్ ప్రాబ్లం వల్ల కానీ, కిడ్నీ స్టోన్ వల్ల కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి మనం సింపుల్ గా అల్ట్రాసౌండ్ చేసుకుంటే మన కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. ఇన్ కేస్ కిడ్నీలో స్టోన్స్ ఉంటే మనకు దాని ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. లేదు, మన కిడ్నీలు నార్మల్గా ఉన్నాయి, కిడ్నీలో స్టోన్స్ ఏం లేవు అంటే ఒకసారి ఆర్థోపెడిక్ కానీ, న్యూరో సర్జరీ కానీ ఒకసారి చూపించుకోవాల్సి ఉంటుంది అండి. ఏమండి అసలు పూర్తిగా రాకుండా ఉండాలంటే మనం ఎగ్జాక్ట్ గా ఏం చేయలేము. మనం మన చేతుల్లో ఉండేది మన మెయిన్ వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవడం, ఎక్కువ కాఫీ టీలు కూడా ఎక్కువ తాగకుండా, నాన్ వెజ్ కూడా లిమిటెడ్ గా తీసుకుంటుంటే మనం రాకుండా చేసుకోవచ్చు దాదాపుగా.
మెడిసిన్ ముందుగా వాడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆ మెడిసిన్ వాటి వల్ల యూరిన్ ఎక్కువ స్టోన్స్ అనేటివి యూరిన్ యాసిడ్గా ఉన్నప్పుడు ఫామ్ అవుతాయి ఎనీ నాన్ వెజ్ ఇంటేక్ కానీ ఎనీ ఈ ప్రిజర్వ్డ్ ప్రొడక్ట్స్ కానీ వీటి తింటే యూరిన్ అసిడిఫికేషన్ అవుతుంది దానివల్ల స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది మనం రిపీటెడ్ వాటర్ తీసుకోమంటారా మరి సింపుల్ వాటర్ తీసుకోవడమే ఎస్పెషల్ లాస్ట్ టూ మంత్స్ వారానికి ఒకసారి ఈ మధ్య ఎవరైనా అడుగుతుంటే వారానికి ఒకసారి తినట్లేదు అంటున్నారు అదైతే మంచిది కాదు వీక్లీ వన్స్ ఏదర్ చికెన్ కానీ ఫిష్ కానీ అవి కూడా ఫ్రైడ్ ఐటమ్స్ కాకుండా కర్రీ ఐటమ్స్గా తీసుకుంటే మిగతా పరంగా కూడా సాల్ట్ కూడా తగ్గించాల్సిందే పికిల్స్ వీటిలో కూడా తగ్గించాలి ఎక్కువ పికిల్స్ సాల్ట్ కూడా తగ్గించాలి రైట్ కరుణాకర్ గారు సో మీకు ఫర్దర్ గా ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు సార్ ని కన్సల్ట్ అవ్వచ్చు అపోలో హాస్పిటల్స్ ఇప్పుడు ఇప్పుడు మనకి వీటి కోసమే కిడ్నీ స్టోన్ చెకప్ అనే ఒక సెపరేట్ స్కీమ్ కూడా లాంచ్ చేస్తున్నారు తక్కువ ఖర్చులోనే మనకి అల్ట్రాసౌండ్ అన్ని బ్లడ్ టెస్ట్ కూడా వస్తాయి కిడ్నీ టెస్ట్ కి సంబంధించి అది ఒక్కసారి వచ్చి చేయించుకోవచ్చు అండి రైట్ సార్ అలాగే ఇప్పుడు సో కాలర్ ఏదైతే అడిగారో సో దాన్ని బట్టి మనకి అసలు ఫస్ట్ నుంచే కూడా అంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ముందే మనం ఏమన్నా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారా అంటే పూర్తిగా మనం కిడ్నీలో స్టోన్స్ అనేది నివారించుకోవాలి మనం నెల్లూరు జిల్లా కోస్టల్ ఏరియా మనకు హ్యూమిడిటీ టెంపరేచర్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది లాస్ట్ 2 మంత్స్ లో కూడా బాగా ఎక్కువ ఉన్నాయి టెంపరేచర్స్ ఈ టైంలో మనం అవుట్డోర్ వర్క్ లేకుండా అంటే యూజువల్ గా రెస్ట్రిక్ట్ అవ్వడం కానీ హౌస్ కు వాటర్ ఇంటేక్ మాత్రం ఒక్కసారి ఒక లీటర్ తాగి మనం మళ్ళీ బాగా తాగేసాం అనుకుంటే ఉపయోగం లేదు ఎవ్రీ అవర్కు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటుండాం ఫ్రీక్వెంట్ హైడ్రేషన్ త్రూ అవుట్ ద డే ఉంటే మనకు స్టోన్ ఫార్మేషన్ బాగా తక్కువ ఉంటుంది ఓకే సో వన్ మోర్ కాలర్ ఉన్నారు సార్ తీసుకుందాం హలో సార్ గారు నమస్తే అండి హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం సో డాక్టర్ గారు ఉన్నారు మనతో పాటు మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి నమస్తే ప్రసాద్ గారు చెప్పండి సార్ నమస్కారం అండి నమస్తే చెప్పండి సార్ మా బాబు 4 ఇయర్స్ అండి ఇప్పుడు థర్డ్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఆగస్టు 13th కాస్త రెడ్డిష్ గా పాజిటివ్ యూరిన్ పోసాడండి ఓకే యూరిన్ పోస్తే నేను వేరే దగ్గర ఉన్నాను బాబుని ఇక్కడే మాకు లోకల్లో ఉండే హాస్పిటల్ లో చూపించాను హలో చెప్పండి చూపిస్తే ఆర్బిసి సేవలు కొంచెం ఇదే ఉన్నాయని చెప్పి కాస్త టాబ్లెట్ లాగా రాశారు ఓకే అంటే ఒక్కసారి వచ్చిందా మళ్ళీ వస్తుందా యూరిన్ హలో ఒక్కసారి వచ్చిందా మళ్ళీ మళ్ళీ అలాగే వస్తుందా అప్పుడు వస్తుండే సార్ అట్లా అంటే ఒకసారి నీట్ గా పోతాడు ఒకసారి మళ్ళీ కొంచెం రెడ్డిష్ గా పోతాడు అన్నమాట అంటే వీక్ లో ఎన్నిసార్లు అట్లా వస్తుంది రెడ్డిగా యూరిన్ అది 2 times వచ్చేది సార్ అప్పుడు ఆ తర్వాత నేను నెల్లూరు పద్మావతి హాస్పిటల్ ఉంది కదా సార్ అక్కడ చూపించాను చూపిస్తే ఒక 8 days అలా ఉంచారు ఉంచి సిలెన్స్ మీద రన్ చేశారు అన్నమాట అడ్మిట్ చేసుకుని మళ్ళీ క్యూర్ గా వస్తుంది సార్ ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం లాస్ట్ ఇయర్ వచ్చిందే కదా ఇప్పుడు ఏం రావట్లేదు కదా మళ్ళీ లేదు సార్ చెప్తున్నాను ఆ తర్వాత నేను హైదరాబాద్ అపోలో గాని తీసుకెళ్లాను అట్లా మళ్ళీ వస్తుంది మేడం టెస్ట్లు అన్ని చేశారు సార్ అంటే 24 hours కలెక్షన్ వేరే టెస్ట్లు అన్ని కూడా చేశారు చేసినప్పటికీ అప్పుడు మదర్ ఫీడింగ్ ఆపిచ్చేసాం ఆ తర్వాత అంటే 3 years అని చెప్పారు కదా బాబుకు అవును సార్ అవును 3 years వరకు మదర్ ఫీడింగ్ అలానే ఇస్తున్నారు ఓకే మదర్ ఫీడింగ్ అవి ఆపిచ్చేసరికి ఒక 6 నెలలు వరకు ఇంకా నో ప్రాబ్లం సార్ అసలు ఏం రాలేదు చిన్న మెడిసిన్ కానీ మేడం ఇవ్వలేదు అన్ని అన్ని టెస్ట్లు చేసింది ఓకే ఓకే టెస్ట్ అన్నింటిలో కూడా నో ప్రాబ్లం సార్ ఏం ప్రాబ్లం ఏం లేదు అని చెప్పింది మేడం హైదరాబాద్ అపోలోలో ఇప్పుడు ఏమైనా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందా అవును సార్ ఇప్పుడు ఏంటంటే లైట్ సార్ రెడ్డిష్ కాదు రెడ్ అని చెప్పకూడదు లైట్ గా ఎప్పుడన్నా సార్ అంటే 2 days కి ఒకసారో లేకపోతే 3 days కి ఒకసారో ఒక్కసారి వాటర్ ఇంటేక్ ఎలాగా తీసుకుంటున్నారో చూడండి దాంతో పాటు ఒక్కసారి మళ్ళీ ఫ్రెష్ గా యూరిన్ టెస్ట్ సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ అయితే చేసుకోవాల్సి ఉంటది ఓకే సార్ ఓకేనండి ఓకే సార్ నేను ఇక్కడ మన నెల్లూరులో కలవచ్చా సార్ మిమ్మల్ని రండి రండి నేను అప్పుల్లో ఉంటాను మార్నింగ్ 9 to 5 వరకు ఉంటాను డైలీ ఓకే సార్ ఒకసారి రండి ఒకసారి ఓకేనా ఓకే సార్ ఓకే ప్రసాద్ గారు ఓ మేడం సో మీరు ఫర్దర్ గా సార్ ని కన్సల్ట్ అవ్వండి అపోలో హాస్పిటల్స్ నెల్లూరు ఓకే మేడం థాంక్యూ థాంక్యూ ప్రసాద్ గారు yes సార్ అలాగే మనం కిడ్నీలో స్టోన్స్ విషయానికి వస్తే మెన్స్ లో ఎక్కువ వచ్చే అవకాశం ఉందా లేడీస్ లో ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటారా
మనకు ఒక కారణం మెన్స్ లో ఎందుకు ఎక్కువ ఉంటదంటే ఎక్కువ కొంచెం బయట తిరిగి కొంచెం వాటర్ ఇంటేక్ మరీ తక్కువ తీసుకుంటారు కాబట్టి మెన్స్ లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటది అందుకని యా సర్చ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆల్మోస్ట్ ఇద్దర్లో ఈక్వల్ వస్తుంది ఓకే అంటే బేసిక్గా సర్ లేడీస్ విషయానికి వస్తే సో బయట ఎక్కడ కూడా అంటే టాయిలెట్స్ యూస్ చేసుకోలేరు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడల్లా కొంచెం వాటర్ రిస్ట్రిక్ట్ చేసుకోవడం అది ఉంటది ఈవెన్ ఇంట్లో ఉన్నప్పుడు మన వాళ్ళని నేను ఎక్కడ పోవట్లేదు కదా అని చెప్పి వాటర్ తక్కువ తీసుకుంటున్నా అవును ఆ రీజన్ వల్ల కూడా ఆల్మోస్ట్ ఒకప్పుడైతే మెన్స్ లో ఎక్కువ వచ్చేటి 1.5 టైమ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1:1 ఈక్వల్ గానే వస్తుంది ఇద్దరు మెన్స్ కు ఫీమేల్స్ yes సర్ అలాగే ఇప్పుడు ట్రీట్మెంట్ వైస్ తీసుకుంటే లేదా లక్షణాల వైస్ తీసుకుంటే మెన్స్ లో డిఫరెంట్ గా లేడీస్ లో డిఫరెంట్ గా ఉంటుందా లేదంటే ఒకేలా ఉంటాయి అంట ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి కానీ ఒక్కొక్కసారి మనకు రైట్ సైడ్ పెయిన్ వచ్చినప్పుడు ఏందంటే ఈవెన్ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కూడా అపెండిసైటిస్ అని కూడా ఒకసారి కొంచెం అనుమానంగా వచ్చే ఛాన్స్ ఎప్పుడూ ఉంటది ఓకే సో దాని వల్ల మనం అల్ట్రాసౌండ్ లో రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకోవాలి ఓకే yes సర్ ఇప్పుడు అలాగే మనం కిడ్నీ లో స్టోన్స్ విషయానికి వస్తే మన వంశపార పరంగా ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయా ఈ స్టోన్స్ విషయానికి అంటే కొన్ని వచ్చే ఛాన్స్ ఉంటది మన చిన్నల్ల ఎస్పిల్ రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ అని ఒకటి ఉంటది దాంతో పాటు సిస్టని కొన్ని మన బాడీలో అమైనో యాసిడ్స్ ప్రోటీన్ మెకానిజం లో కొన్ని లోపాలు ఉంటాయి అంటే సిస్టిన్ అమైనో సిస్టినోరియా అని ఇవి కొంచెం వంశపారంపరంగా వచ్చే స్టోన్స్ ఉంటాయి ఓకే అలాగే సర్ వెజ్ తో పోలిస్తే నాన్ వెజ్ తినే వాళ్ళల్లో ఎక్కువ శాతం ఈ కిడ్నీలో రాళ్ళు చేరే అవకాశం ఉందా చాలా ఎక్కువ ఉంటుంది అందుకే ఈవెన్ ఒకప్పుడు మనం 10 ఇయర్స్ బ్యాక్ లోనే చాలా ట్రాన్సిషన్ చూసాం మనకంటే కూడా నార్త్ ఇండియాలో ఎప్పుడు నాన్ వెజిటేరియన్ ఎక్కువ ఉండేది సో నార్త్ ఇండియాలో కూడా స్టోన్ ఫార్మేషన్ మనకంటే కూడా ఆల్మోస్ట్ డబుల్ ది సైజ్ స్టోన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట మెయిన్ ఇంటేక్ ఏంటంటే వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం కానీ మరి డైరీ ప్రొడక్ట్స్ బాగా ఎక్కువ తీసుకుంటారు మన వాళ్ళు తీసుకున్న డైరీ ప్రొడక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి ప్లస్ వాళ్ళ హాట్ వెదర్ కండిషన్స్ కూడా మనకంటే కూడా ఎక్కువ టెంపరేచర్స్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది ప్రస్తుతం మనకు కూడా ఆల్మోస్ట్ అట్లే మన హ్యాబిట్స్ కూడా ఆల్మోస్ట్ ఓవర్ అలాగే చేంజ్ అవుతున్నాయి దానివల్ల కూడా స్టోన్ ఫార్మేషన్ బాగా ఎక్కువ ఓకే అలాగే సరే ఆహార విషయానికి వస్తే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని తినకుండా ఉండాలంటారు మెయిన్ రెడ్ మీట్ రెడ్ మీట్ మీట్ అనేది అవాయిడ్ చేయాలి చాలా వరకు మనకు మిల్క్ తీసుకోకూడదని ఒక అపోహ ఉంటుంది అలా ఏమి ఉండదు మార్నింగ్ నైట్ 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకోవచ్చు అంటే మనం బాడీకి కూడా కాల్షియం తీసుకోవాలి ఒక్కొక్కసారి కాల్షియం సప్లిమెంటేషన్ ఆర్థోపెడేషన్ కానీ ఎవరైనా బోన్ వీక్గా ఉన్నప్పుడు అడ్వైజ్ చేస్తుంటారు డాక్టర్లు అడ్వైజ్ చేసే కాల్షియం ఇంటేక్ ఏం ప్రమాదకరమైనది ఏం కాదు అదేం స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ చేయదు సో మనం దాన్ని నిర్బంధంగా తీసుకోవచ్చు ఓకే సార్ అలాగే ఇప్పుడు వెజ్ విషయానికి వస్తే కూరగాయల్లో కావచ్చు పండ్లల్లో కావచ్చు ఏదైనా మిక్స్డ్ కర్రీగా ఏదైనా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు కొంతమంది టమాటాస్ తీసుకోకూడదు పాలకూర తీసుకోకూడదు క్యాబేజ్ తీసుకోకూడదు అని అపోహ ఉంటుంది అలా ఏముండదు మనం ఏ కర్రీని రోజు అదే తీసుకోం మనం ఆల్మోస్ట్ వీక్ డైలీ ఒకటి మారుస్తుంటారు మన వాళ్ళు ఈవెన్ క్యాబేజ్ ఏదైనా కూడా సో ఎప్పుడో మిక్స్డ్ కర్రీగా ఏదైనా తీసుకోవచ్చు ఓకే కానీ అన్నిటికంటే ప్రధానంగా ఉండేది వాటర్ ఇంటేక్ అది మినరల్ వాటర్ అనేవండి కూల్ వాటర్ హాట్ వాటర్ ఏదైనా ఏం కాదు ఎనీథింగ్ వాటర్ అట్లీస్ట్ 1 to 1.5 గ్లాసెస్ పర్ అవర్ ఓకే అలాగే సార్ ఎలాంటి అంటే ఇప్పుడు సైజ్ ఎంత పెరిగితే మోస్ట్ డేంజరస్ అంటారు ఈ స్టోన్స్ కి సంబంధించి అంటే ఒక్కొక్కసారి డల్ ఏకింగ్ పెయిన్ అట్లే కంటిన్యూస్ వస్తుంటే మనం అల్ట్రాసౌండ్ స్కాన్ అయితే స్క్రీన్ చేసుకోవాలి ఎందుకంటే ఈ కిడ్నీలో స్టోన్స్ ఈవెన్ 5 సెంటీమీటర్ 6 సెంటీమీటర్ సైజ్ పెరిగినా కూడా చాలా మినిమల్ పెయిన్ ఉంటుంది అట్లే స్టోన్స్ ఒక్కొక్కసారి మనకు అపోహ ఉంటుంది మనకేం పెయిన్ లేదు కదా ఎందుకు దీనికి వైద్యం చేయించుకోవడం అలా కాదు మనకు స్టోన్ పెరిగే కొద్దీ అట్లే పెరుగుతా పోయి స్లోగా కిడ్నీ డ్యామేజ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనకు ఆల్రెడీ స్టోన్స్ ఉన్నా ఒకవేళ ఉన్నా వైద్యం చేయించుకున్నా ఎవరి 6 మంత్స్ ఒకసారి అల్ట్రాసౌండ్ అన్నా చేయించుకుంటే సింపుల్ కాబట్టి మనకు స్టోన్స్ కొంచెం తక్కువ సైజులో ఉన్నప్పుడే చూసి దానికి వైద్యం చేయించుకునే దానికి వీలుండి మనకు కిడ్నీ డ్యామేజ్ అవి కూడా కాకుండా చూసుకోవచ్చు ఓకే అలాగే సార్ ఇప్పుడు చిన్నపిల్లల్లో కావచ్చు ప్రెగ్నెన్సీ లేడీస్లో కావచ్చు ఇలా కిడ్నీలో రాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి మనకు చిన్నపిల్లలో కూడా ఆల్మోస్ట్ మనకంటే మనం ఎట్ సైడ్ అనేది చెప్పగలం రైట్ సైడా లెఫ్ట్ సైడా అని చిన్నపిల్ల ఎస్పెషల్ 4-5 ఈవెన్ 3-4 మంత్స్ పిల్లలకు కూడా చేసాం స్టోన్స్ 1 ఇయర్ 1 ఇయర్ 2 ఇయర్స్ వాళ్ళకి కూడా చాలామందికి చేసాం స్టోన్ సర్జరీస్ సో వాళ్ళ పెయిన్ అప్ డ్యామేజ్ వస్తే వన్ ఆఫ్ ది రీజన్ స్టోన్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఓకే అంటే లక్షణాలు ఆల్మోస్ట్ వాళ్ళకు
ఎటు పక్క అనేది వాళ్ళు మాకు చెప్పలేరు వర్క్ పెయిన్ అప్ డామ్ అని చెప్పి ఏడుస్తుంటారు సో మనం అల్ట్రాసౌండ్ తో డిటెక్ట్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ సర్జరీ టైప్ అయితే ఆల్మోస్ట్ పిల్లలకైనా పెద్దలకైనా ఒకే విధంగా సర్జరీ ఉంటుంది కానీ పిల్లలకి ఏమంటే మనం స్మాల్ సైజ్ ఎండోస్కోప్స్ అవి వాడి చేస్తాం ఓకే అలాగే సార్ ఇప్పుడు పిల్లల్లో సర్జరీస్ అనేది చేస్తే ఫర్దర్ గా వాళ్ళ లైఫ్ మీద ఎలాంటి ఇబ్బంది అనేది పడకుండా ఉంటుందా ఏముండదు మనకు ఒకప్పుడు అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ అయితే ఆల్మోస్ట్ కిడ్నీలో స్టోన్ అంటే ఆల్మోస్ట్ ఓపెన్ సర్జరీస్ ఉంటాయి అప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఓపెన్ సర్జరీ అనేది మనం 2-3% మెంబర్స్ కూడా చేయం అన్ని ఆల్మోస్ట్ ఎండోస్కోపిక్ సర్జరీస్ విత్ లేజర్ తోనే కాబట్టి ఎక్కువ మార్బిడ్ అయితే ఉండదు కానీ ఒకసారి చేయించుకున్న తర్వాత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి తీసుకోవాలి అలాగే సార్ బిపిహెచ్ అంటే ఏంటి సార్ మనకు బిపిహెచ్ అంటే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్‌ప్లాసియా అంటాము ఇది యూజువల్గా మగవాళ్ళలోనే ఉంటుంది ప్రోస్టాట గ్లాండ్ అందరిలో మగవాళ్ళలో ఉంటుంది ఆఫ్టర్ 45-50 ఇయర్స్ తర్వాత అది స్లోగా కొంచెం ఎన్లార్జ్మెంట్ ఉంది మూత్రం సంచి కింద మూత్రనాళం చుట్టూ ఉంటుంది దానివల్ల యూరిన్ ట్రబుల్స్ వస్తాయండి ఓకే అంటే ఎవర్లో లక్షణాలు ఎలా ఉంటాయి సార్ అంటే ఫీమేల్ లో ఒకలాగా మేల్ లో ఒకలాగా ఉంటాయి అంటే అసలు ఫీమేల్స్ లో బిపిహెచ్ అనేది రాదు ఓన్లీ మేల్స్ లోనే ఉంటుంది ఓకే వాళ్ళకి ఏంటంటే మనం చూస్తుంటాం మన గ్రాండ్ ఫాదర్స్ కానీ ఎక్కువైనా ఎక్కువ నైట్ టైమ్స్ యూరిన్ 7-8 టైమ్స్ యూరిన్ పోవడం కానీ యూరిన్కి వెళ్తే ఎక్కువసేపు అంటే వాళ్ళకి వెంటనే రారు అన్నమాట వెళ్ళి కొంచెం స్ట్రెయిన్ అయితే కానీ కొంతమందికి రాదు కొంతమందికి ఏంటంటే దాంట్లో 2 types ఉంటాయి మన బీపీహెచ్ వల్ల వచ్చే సింప్టమ్స్ వైడింగ్ సింప్టమ్స్ అని అబ్స్ట్రక్టివ్ సింప్టమ్స్ యూరిన్ వెళ్తే సరిగా రాదు ఇంకో స్టోరేజ్ సింప్టమ్స్ అన్నమాట వీళ్ళకి ఎక్కువ ఫ్రీక్వెన్సీ అర్జెన్సీగా ఉండడము ఒకసారి బాత్రూమ్ పోయే లోపల 1-2 drops లీక్ అవడం కానీ ఇవి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే అలాగే సార్ ఇప్పుడు దీనికి ఎలాంటి టెస్ట్లు అనేది చేయించుకోవాలంటారు మనం మెయిన్ గా దీనికి కూడా అల్ట్రాసౌండ్ అబ్రామెంతోనే మన ప్రోస్టాట గ్లాండ్ ఎంత సైజ్ పెరిగింది యూరిన్ వేసిన తర్వాత కూడా పోస్ట్ వైట్ రెసిడ్యువల్ యూరిన్ అంటాం అదేమన్నా యూరిన్ లో మిగులుతుందా లెస్ దాన్ 50 ml అనేది నార్మల్ పోస్ట్ వైట్ రెసిడ్యువల్ యూరిన్ అంటే 10% ఆఫ్ ది బ్లాడర్ కెపాసిటీ మన యావరేజ్ బ్లాడర్ కెపాసిటీ 500 ml కాబట్టి లెస్ దాన్ 10% మనం నార్మల్ గా తీసుకోవచ్చు మోర్ దాన్ 100 ml గానీ 150 ml గానీ ఇట్లా ఉంటే మనం ఆల్వేస్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మేషన్ కావడానికి ఇది రీజన్ స్టోన్ యూరిన్ స్టోరేజ్ అవ్వడం బ్లాడర్ లో అది ఇన్ఫెక్ట్ అయ్యి స్టోన్ ఫార్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్లస్ యూరోఫ్లోమెట్రీ అంటాం యూరోఫ్లోమెట్రీ అంటే మనకు యూరిన్ ఎంత వైడ్ చేస్తున్నారు ఒకసారి వచ్చినప్పుడు ఎంత స్పీడ్ వస్తుంది దీన్ని బట్టి కూడా మనం రఫ్ గా అంటే సివియారిటీ అనేది ఎంత ఉంది అనేది మనం అసెస్ చేయొచ్చు ఓకే అండ్ దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ యూజువల్గా ప్రోస్టాట గ్లాండ్ అందరిలో ఎన్లార్జ్ అవుతుంది ఆఫ్టర్ 50 ఇయర్స్ ఎన్లార్జ్ ఉన్న వాళ్ళందరికీ సింప్టమ్స్ రా వచ్చిన వాళ్ళలో కూడా ఆల్మోస్ట్ 80% వరకు ఇప్పుడు మంచి మందులు ఉన్నాయి కాబట్టి మందులతోనే మనం ట్రీట్ చేసుకోవచ్చు మిగతా 20% మాత్రం టీఆర్పీని మన ఎండోస్కోపీ సర్జరీ అవసరం ఉంటుంది ఓకే సో ఇది కూడా సార్ మనకి వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉంటుంది ఇది వంశపారంపరంగా వచ్చేది కానీ మనకి ప్రోస్టాట లో ప్రోస్టాట క్యాన్సర్ అనేది కూడా వస్తుంది అన్నమాట యూజువల్గా ప్రోస్టాట క్యాన్సర్ అనేది లక్షణాలంటే పెద్ద డిఫరెంట్ గా ఉండవు లైక్ బీపీహెచ్ ఎలాగ ఉంటాయి అలాగే ఉండే ఛాన్స్ ఉంటుంది మనం అందుకే బీపీహెచ్ పేషెంట్స్ అందరికి ఒకసారి రెక్టల్ ఎగ్జామినేషన్ కూడా చూస్తాం అన్నమాట గ్లాండ్ కన్సిస్టెన్సీ ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా హార్డ్ గా కానీ నాడ్యూల్స్ గా కానీ ఉందని ఒకసారి చెక్ చేయాలి దాంతో పాటు సీరం పిఎస్సీ అని ఒక టెస్ట్ పంపిస్తాం యూజువల్గా అయితే 4 లోపల ఉంటుంది దాని వాల్యూ బ్లడ్ టెస్ట్ అది కానీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ యూరిన్ సడన్ గా ఆగిపోయినప్పుడు అక్యూట్ యూరినరీ రిటెన్షన్ అంటాం ఇలాంటి కండిషన్లోను మరియు ప్రోస్టాట క్యాన్సర్లో కూడా అది పెరుగుతుంది అన్నమాట సైజు అలా పెరిగినప్పుడు ముందు ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ రిటెన్షన్ కానీ ఉన్నాయో చూసుకొని మిగతా అబ్నార్మాలిటీ ఏమైనా ఉంటే దానికి ప్రోస్టాట బయాప్సీ అని చూసుకొని మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఓకే సో ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు బీపీహెచ్లో అయితే ఎస్పెషల్లీ మన ఎండోస్కోపిక్ సర్జరీ కానీ ఇదేమో చేసుకున్నప్పుడు 1 month ట్రావెల్ ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అంటే మన ఫర్దర్ బ్లీడింగ్ అనేది 1 month వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు దాన్ని బట్టి 1 month మన బెడ్ రెస్ట్ అవసరం లేదు కానీ ఇక ట్రావెల్స్ అవన్నీ పెట్టుకోకుండా ఉండాలి ఓకే అలాగే సార్ ఆహార నియమాల విషయానికి వస్తే ఏదైనా ఫుడ్స్ అవాయిడ్ చేసే ప్రోస్టాటిక్ సంబంధించి ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉండదు కానీ ఫ్లూయిడ్ ఇంటేక్ గురించి కొంచెం మాడిఫికేషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనం టీ కాఫీ ఎక్కువ తాగే అలవాటు ఉంటే రోజుకు 2 టీ కాఫీ రెస్ట్రిక్ట్ చేసుకుని ఈవినింగ్ 5 తర్వాత టీ కాఫీ తీసుకోకూడదు ఎస్పెషల్లీ బీపీహెచ్ ఉన్న వాళ్ళు ఎందుకంటే కెఫిన్ కానీ మన టీలో కానీ ఇవిలో డైయూరెటిక్స్ గా ఉంటాయి కొన్ని కెమికల్స్ సో నైట్ యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ అనేది చేస్తాయి దానివల్ల ఇబ్బంది పడతారు సో నైట్ టైం ఎస్పెషల్లీ భోంచేసి పడుకొని మినిమం 2 hours గ్యాప్ ఉంచుకొని భోజనం తర్వాత ఎటువంటి లిక్విడ్స్ కానీ మళ్ళీ పాలు మజ్జిగ జ్యూస్లు కానీ ఏం తీసుకోకూడదు అంటే మన వాళ్ళు చాలా మంది తాగే అలవాటు ఉంటుంది ముందున్నా కూడా కొంచెం మనకు ప్రాబ్లం వచ్చినా కొంచెం మాడిఫై చేసుకుంటే నైట్ ఎక్కువసార్లు వెళ్లకుండా నిద్ర
డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఉంటుంది అలాగే సార్ చాలా మంది ఇప్పుడు సెల్ఫ్ మెడికేషన్ అనేది తీసేసుకుంటూ ఉంటారు కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు అండ్ అలాగే కొన్ని కొన్ని వెజిటేబుల్స్ కి సంబంధించి ఇవి తింటే అరటి పువ్వు ఇలాంటివి తింటే తగ్గిపోతాయి అని చెప్పి మనకు సైంటిఫిక్ అయితే ఎవిడెన్స్ లేదు అంటే కొంతమంది వేరే నాటు మందులు తీసుకుంటూ ఉంటారు తీసుకునే వాళ్ళు కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చి డయాలసిస్ చేసిన కేసులు కూడా చాలా చూసాం ఓకే సార్ లక్ష్మమ్మ గారు లైన్ లో ఉన్నారు కాల్ తీసుకుందాం లక్ష్మమ్మ గారు నమస్తే అండి హలో అలా సార్ కావల్ నుంచి లక్ష్మమ్మ గారు నమస్తే 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 అమ్మా సో డాక్టర్ గారు ఉన్నారు ఆ మీరు పూర్తిగా టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి ఆ అవునండి కావల్ నుంచి లక్ష్మి గారు మీరు డాక్టర్ గారితో మాట్లాడాలంటే టీవీ మ్యూట్ పెట్టి మాట్లాడండి లేదా ఫోన్ అన్నా పెట్టేసేయండి ఆ సరేండి ఓకేనా మాట్లాడతారా ఆ మాట్లాడతా సరే డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి లక్ష్మమ్మ గారు నమస్తే చెప్పండి అమ్మా తల తిరగడం అవన్నీ దీని వల్ల కాదు కిడ్నీ ఎలా పని చేస్తుంది ఏమనేది ఇయర్లీ వన్స్ ఒకసారి సీరం క్రియాటినిన్ ఒకసారి చేయించుకోవాలి ప్లస్ అల్ట్రాసౌండ్ బాడీదానికే కదా సార్ కాదమ్మా చెవులకు వాటికి దీనికైతే సంబంధం ఉండదమ్మా లేదు అవి వీటికి సంబంధం కాదు ఒకసారి ఈఎన్టీ న్యూరాలజీ డాక్టర్ ఒకసారి చూపించుకోవాల్సి ఉంటుంది లక్ష్మమ్మ గారు ఇంకేమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా చెప్పండి అదే కిడ్నీ టబుల్ కానాదో ఇది కూడా టబులేనంట ఒకటి కూడా చెన్నైలో చూపించుకునేది ఒక్కసారి ఆ రిపోర్ట్స్ అవి తీసుకొస్తే ఎంత ప్రాబ్లం ఉంది ఏమనేది చెప్పగలనమ్మా ఓకేనా సో డాక్టర్ గారు వచ్చేసి అపోలో హాస్పిటల్స్ లో ఉంటారు ఓకేనా సో డాక్టర్ గారి పేరు వచ్చేసి డాక్టర్ పి వేదమూర్తి రెడ్డి గారు వేదమూర్తి రెడ్డి గారు యూరాలజిస్ట్ అన్నమాట మీరు ఒక్కసారి అపోలో హాస్పిటల్స్ కి మీ పాత రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని వెళ్లి కన్సల్ట్ అవ్వండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ లక్ష్మమ్మ గారు రైట్ సార్ మనం చూసినట్లయితే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ కి వాటికి వీటికి ఎక్కువగా కూడా యాంటీబయాటిక్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు సో మెయిన్ గా ఏంటంటే యాంటీబయాటిక్స్ ద్వారా మనకి కిడ్నీకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అండ్ కిడ్నీకి ఇబ్బంది ఉండే ఛాన్సెస్ ఉంటాయంటారు కదా సో ఎలాంటి యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తే కిడ్నీకి ఎఫెక్ట్ అంటారు ఇన్ఫెక్షన్ అంటే వయసును బట్టి మన ఆడవాళ్ళ మగవాళ్ళ సెక్స్ బట్టి కూడా మన కారణాలు కూడా మారుతుంటాయి ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చేది ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఆఫ్టర్ 45-50 ఇయర్స్ తర్వాత మెనోపాజ్ తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్లో ఇది కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది ప్లస్ దాంతోపాటు కాన్స్టిపేషన్ మోషన్ సరిగా ఉండే వాళ్ళు రాని వాళ్ళకు కూడా యూరిన్ ఇన్ఫెక్షన్లు బాగా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇవి ముందు ఆ కారణాలు కరెక్ట్ చేసుకోకుండా మనకి ఎన్ని మందులు వాడినా కూడా మళ్ళీ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్లో వస్తూనే ఉంటాయి ఇంకా స్టోన్స్ ఏమైనా ఉన్నాయా మనకి రిపీటెడ్ ఇన్ఫెక్షన్ వస్తుంటే మనం చూసుకోవాల్సింది అంటే కిడ్నీలో కానీ బ్లాడర్లో కానీ స్టోన్స్ ఏమైనా ఉన్నాయా ఈ కారణం కూడా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది ఇవి చూసుకొని మన యూరిన్ కల్చర్ కూడా తీసుకొని అప్పుడు యాంటీబయాటిక్స్ వాడితేనే సరిపోతుంది లేదంటే రొటీన్గా మనంతకు మన సెల్ఫ్ మెడికేషన్గా యాంటీబయాటిక్స్ ఎక్కువ రోజులు వాడితే మాత్రం అంటే ఇన్ఫెక్షన్ కూడా రెసిస్టెన్స్ అనేది వస్తుంది తర్వాత మనం అవసరమైనప్పుడు వాడదామన్నా కూడా ఆ ఇన్ఫెక్షన్లు పనిచేయవు ఆ యాంటీబయాటిక్స్ అప్పుడు హైయర్ యాంటీబయాటిక్స్ ఇంజెక్టబుల్స్కే వెళ్లాల్సి వస్తుంది ఓకే అలాగే సార్ ఇప్పుడు ఎక్కువ శాతం చూస్తే కిడ్నీ క్యాన్సర్ కూడా ఈ మధ్య చాలా వరకు ఎక్కువ శాతం వింటూ ఉన్నాం సో కిడ్నీ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి కిడ్నీ క్యాన్సర్ రావడానికి ప్రధానంగా అంటే ఒకటి వంశపారంపర్యంగా ఒక కొంతమందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది కొన్ని రకాల కిడ్నీ క్యాన్సర్లు అలా కాకుండా మెయిన్లీ స్మోకింగ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ మన కిడ్నీ క్యాన్సర్లు లక్షణాలు ఒక్కొక్కసారి ఇంతకుముందు అంటే మనం ఇమేజింగ్ అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ ఉండేది కాదు కాబట్టి పేషెంట్ చాలా లేట్ స్టేజ్లో వచ్చేవాళ్ళు ఓకే ఒక 30-40 ఇయర్స్ ఇప్పుడు మనం ఎక్కువ స్కానింగ్ ఇది కూడా చేయడం వల్ల కూడా కిడ్నీ క్యాన్సర్ని ఎర్లీగానే కొంచెం కనుక్కోగలుగుతున్నాం ఎనీ పర్సన్ ఆఫ్టర్ 40-50 ఇయర్స్ ఏజ్ గ్రూప్ కానీ కొంచెం ఎర్లీగా అయినా కూడా యూరిన్లో కంటిన్యూస్ బ్లడ్ వస్తుంటే మాత్రం ఒక్కసారి అలర్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇన్ఫెక్షన్ వల్ల స్టోన్స్ వల్ల బ్లడ్ వచ్చినా కొంచెం వచ్చి ఆగిపోతుంది కానీ కంటిన్యూస్గా రాదనమాట యూరిన్లో బ్లడ్ కంటిన్యూస్గా రావడము అంటే క్లాట్స్లో బ్లడ్ క్లాట్స్ లాగా పడడం బాగా ఎక్కువ పడుతుంటే మన కిడ్నీ క్యాన్సర్ గానీ మూత్రాశయం క్యాన్సర్ గానీ సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే సార్ కిడ్నీ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలంటారు
మనం కిడ్నీ క్యాన్సర్ ఇనిషియల్ గా అల్ట్రాసౌండ్ చేసుకుని సిటీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. మనం సిటీ స్కాన్ లో కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ సిటీ స్కాన్ అబ్డోమెన్ తీస్తాము. దానివల్ల ఏంటంటే మన ఎగ్జాక్ట్ కిడ్నీలో మన కిడ్నీ అనుకుంటే అప్పర్ పోల్, లోయర్ పోల్ అంటాం, మిడ్ పోల్ అంటాం. అంటే ఏ ఏరియాలో ఉంది, ఎంత సైజ్ ఉంది, మన కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఎంత ఎన్హాన్స్మెంట్ అయింది, ప్లస్ దాంతోపాటు ఏంటంటే లింఫ్ నోడ్స్ అంటాం, ఏమైనా లింఫ్ నోడ్స్ ఏమైనా ఎన్లార్జ్ అయిందా, లివర్ కు అందు కూడా ఏమైనా పాకిందా, అది కూడా మనం సిటీ స్కాన్ లో మనం క్లియర్ కట్ గా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. అది చేసుకొని మన సైజు లొకేషన్ బట్టి ఎక్కడ ఒక పోల్లో ఒక 4 సెంటీమీటర్ స్టోన్ అట్లా క్యాన్సర్ గాని అట్లేమన్నా ఉంటే ఈవెన్ పార్షియల్ నెఫ్రెక్ట్ అంటాం, అంటే కంప్లీట్ కిడ్నీ కూడా తీయకుండా ఆ పార్ట్ వరకు 1 సెంటీమీటర్ మార్జిన్ తో తీయచ్చు. లేదు బాగా ఎక్కువ పెద్ద ట్యూమర్ ఉందనుకుంటే మనం మొత్తం కిడ్నీని మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఈ ఆపరేషన్ లో కూడా మనం కంప్లీట్ గా లాప్రోస్కోపీ రాడికల్ లాప్రోస్కోపీ విధానం ద్వారానే తీస్తున్నాం. ఓకే, ఓపెన్ ఆపరేషన్ లేకుండా. ఓకే, అలాగే సార్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, కిడ్నీ క్యాన్సర్ వస్తే ఖచ్చితంగా కిడ్నీ అనేది రిమూవ్ చేయాలా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంది, దీని మీద మీరేమంటారు? అంటే సైజ్ ను బట్టి ఉంటది అన్నమాట. సైజ్ ఒక 3-4 సెంటీమీటర్స్ ఒక ఎడ్జ్ లో ఉంటే మనం దాని వరకు తీయచ్చు. అలా కాకుండా మన కిడ్నీకి బ్లడ్ సప్లై చేసే మేజర్ బ్లడ్ వెసల్స్ ఉంటాయి, అక్కడ ఈవెన్ 3-4 సెంటీమీటర్ ట్యూమర్ ఉన్నా కూడా తీయలేమన్నమాట, కంప్లీట్ గానే తీయాల్సి ఉంటుంది. ఒక్కటి మన కిడ్నీ పార్షియల్ నెఫ్రెక్టమీ లాగా చేస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎప్పుడూ ఉంటుంది అన్నమాట, మన 10%. అలా కాకుండా మొత్తం కిడ్నీ తీసేస్తే వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అంటే మన పేషెంట్స్ ఎంత ఫ్రీక్వెంట్ గా మళ్ళీ వచ్చి చెకప్ చేయించుకుంటారు, కొంతమంది రాలేరు, ఎస్పెషల్లీ యంగర్ ఏజ్ గ్రూప్, 30 ఇయర్స్ 40 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్ లో వచ్చిన వాళ్ళకు వీలైనంత వరకు వాళ్ళకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పార్షియల్ నెఫ్రెక్టమీ ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. అలా కాకుండా ఓల్డ్ ఏజ్ లో వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇంకో సర్జరీ అఫోర్డబుల్ చేయలేరు, ప్లస్ వాళ్ళ హెల్త్ కండిషన్ కూడా మనకు కోఆపరేట్ చేయదు కాబట్టి అట్లాంటి వాళ్ళకు ఈవెన్ 4-5 సెంటీమీటర్స్ కూడా రాడికల్ నెఫ్రెక్టమీ చేయొచ్చు కంప్లీట్ గా. అలాగే సార్ ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది అందజేస్తుంటారు? మనకు మిగతా క్యాన్సర్లో కొన్ని వాటిలో కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఉంటాయి, కానీ కిడ్నీ క్యాన్సర్కి సంబంధించి ప్రధానమైన వైద్యం అంటే ఆపరేషనే, ఆపరేషన్ ద్వారా తీయడమే. వీటిలో రేడియోథెరపీలు ఇవి కూడా పనిచేవు కిడ్నీ క్యాన్సర్లో, కానీ కొన్ని డ్రగ్స్ తర్వాత వాడుకోవచ్చు, ఎస్పెషల్లీ లంగ్స్లో కానీ లివర్లో కానీ మెట్స్ కానీ అంటే ఆల్రెడీ అక్కడికి పాకినప్పుడు మెటాస్టాసిస్ అంటాం, అలాంటి కండిషన్లో కొన్ని థైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్స్ సొరాఫెనాబే అనే డ్రగ్స్ ఉంటాయి, అవి వాడాల్సి ఉంటుంది. కొన్ని ఖరీదు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే లేట్ స్టేజ్ లో అవసరం ఉంటుంది. ఎర్లీ స్టేజ్ లో అయితే ఓన్లీ ఆపరేషన్, ఆపరేషన్ చేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ ఎవరి 3-4 మంత్స్ ఒకసారి వచ్చి చెక్ చేయించుకుంటాం, చెక్ చేసుకోవాలి. అలాగే బేసిక్ గా క్యాన్సర్ అంటేనే అంటే ప్రజల్లో ఒకలాంటి భయం అనేది ఉంటుంది, సో ఎలా క్యాన్సర్ కి ఎలా అయితే బయట భయపడుతూ ఉంటారో సో కిడ్నీ క్యాన్సర్ కి కూడా అంతే భయపడాల్సిన అవసరం ఉందంటారా, లేదంటే ఈజీగా మనం దాన్ని నివారించుకోవచ్చా? కిడ్నీ క్యాన్సర్ మిగతా క్యాన్సర్ తో పోలిస్తే ఏంటంటే మనం ఒకసారి ట్రీట్మెంట్ చేస్తే ఆల్మోస్ట్ అయిపోతుంది, కానీ నెక్స్ట్ 3-4 ఇయర్స్ వరకు రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉండాలి. ఎవరి 3-4 మంత్స్ కి ఒక్కసారి మనం బ్లడ్ టెస్ట్ అన్ని చేసుకోవడం, లంగ్ ఎక్స్రే, 1 ఇయర్ కి ఒకసారి సిటీ స్కాన్, అబ్డామెన్ స్కాన్ చేసుకోవడం, ఇవి చేస్తే 3-4 ఇయర్స్ తర్వాత ఇంకా బాగుందంటే ఇంకా తర్వాత ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. మిగతా వాటిలో అయినా కీమోథెరపీ రెగ్యులర్ తీసుకోవాల్సి ఉంటుంది. కిడ్నీ థెరపీలో వన్స్ ఒకసారి ట్రీట్మెంట్ సర్జరీ అయిపోయిందా నెక్స్ట్ దీనికి సపరేట్ మెడికేషన్స్ కూడా ఏముండవు, అవసరం లేదు, కానీ రెగ్యులర్ స్ట్రిక్ట్ ఫాలో అప్ ఉండాలి. ఓకే సార్, వన్స్ కిడ్నీ క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు నార్మల్ పీపుల్ లాగానే లైఫ్ లీడ్ చేయగలుగుతారా, లేదంటే వాళ్ళు ఏమన్నా అంటే కొంచెం ఇబ్బందులు పడే ఇబ్బందులు ఉండవు? యాజ్ యూజువల్ మన స్టోన్ సర్జరీ చేయించుకుంటే ఎలా నెక్స్ట్ డే నెక్స్ట్ నార్మల్ అయిపోతారు, అలాగే నార్మల్ తీసుకుంటారు. మనం లాప్రోస్కోపీతో చేస్తే 4 డేస్లో డిశ్చార్జ్ చేస్తాం, 3-4 డేస్లోనే, అంతకుమించి కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఒక 1 మంత్ తర్వాత వాళ్ళు రెగ్యులర్ లైఫ్ అంతా వాళ్ళు చేసేసుకోవచ్చు, మామూలుగా లీడ్ చేయొచ్చు. 3 మంత్స్ తర్వాత ఏమైనా ఎక్సర్సైజెస్ కానీ అవి కూడా చేసుకోవాలనుకుంటే అవి కూడా చేసేసుకోవచ్చు. అండ్ వన్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత సార్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా క్యాన్సర్ కి సంబంధించి? మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది, అందుకోసం మనం ఒకవేళ వస్తే ఎర్లీ స్టేజ్ లో తీసుకోవడానికి ఎవరి 3-4 మంత్స్ కి ఒకసారి ఫాలో అప్ అల్ట్రాసౌండ్ చేస్తాం. ఓకే, అండ్ లైఫ్ స్పాన్ విషయానికి వస్తే వాళ్ళకి ఏమన్నా లైఫ్ స్పాన్ అనేది తగ్గే అవకాశం ఉందంటారా? స్టేజ్ 1 స్టేజ్ 2 మనం క్యాన్సర్ లో అయితే కిడ్నీ క్యాన్సర్ లో ఆల్మోస్ట్ మనలాగే ఉంటుంది. ఓకే, వాళ్ళకి వేరే డిసీజ్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ దీని వల్ల పెద్ద ప్రాబ్లం వచ్చేది ఉండదు, ఏముండదు. ఓకే, అండ్ ఆహార విషయానికి వస్తే సార్ వన్స్ ఈ ట్రీట్మెంట్ తర్వాత ఒకసారి కిడ్నీ తీసిన తర్వాత ఏంటంటే అంటే ఏ కారణం వల్ల తీసినా కిడ్నీ క్యాన్సర్ వల్ల తీసినా ఒకసారి పని చేయకపోవడం వల్ల తీసిన తర్వాత కూడా కొంచెం నాన్ వెజ్ ఇంటేక్ ఇవన్నీ కూడా బాగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాగే సార్ ఇది కూడా మనకి కిడ్నీ క్యాన్సర్ అనేది కూడా వంశపార పరంగా వస్తుందా?
కొంతమందికి వస్తుంది. కొన్ని విహెచ్ఎల్ డిసీజ్ అంటాం, వానిహిప్పల్ ఇండాహ్ డిసీజ్ అని, అవి వంశపారంపర్యంగా వస్తాయి. వీళ్ళల్లో మిగతా వాళ్ళకంటే ఎర్లీగానే వస్తాయి, ఈవెన్ 30 ఇయర్స్ లో కూడా వస్తాయి ట్యూమర్స్. ఓకే. అండ్ చిన్నపిల్లల్లో సార్, చిన్నపిల్లల్లో ఒకవేళ కిడ్నీ క్యాన్సర్ వస్తే? చిన్నపిల్లల్లో కిడ్నీ క్యాన్సర్ వచ్చిన విలమ్స్ ట్యూమర్ అంటాం, అది కొంచెం డిఫరెంట్. అంటే మనకు పెద్దవాళ్ళలో వచ్చే కిడ్నీ క్యాన్సర్తో పోలిస్తే ఇది ఇది ఒక వెరైటీ క్యాన్సర్, విలమ్స్ ట్యూమర్ అంటాం. ఇవి చాలా పెద్ద సైజు కూడా వస్తుంది. ఓకే. అంటే సార్ దీన్ని ఎలా డయాగ్నైజ్ చేయొచ్చు? అంటే చిన్నపిల్లలు చెప్పలేరు కదా, సో చెప్పలేరు. మనం చూస్తున్న ఆల్మోస్ట్ ఇట్లా కడుపు మీద పాల్పేట్ చేస్తున్న పెద్ద గడలా కనిపిస్తుంది. విలమ్స్ ట్యూమర్ చాలా పెద్ద సైజ్ ఉంటుంది. అంటే వాళ్ళకి కొంచెం డిస్కంఫర్ట్, ఆకలి, వాళ్ళు బరువు పెరగకపోవడం, కానీ మనం చూస్తున్న అబ్డామెన్ చాలా పెద్ద సైజ్ ఉంటుంది. విలమ్స్ ట్యూమర్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది ఇన్సిడెన్స్. అంటే పెద్దవాళ్ళలో కిడ్నీ క్యాన్సర్తో పోలిస్తే మనం వేరే లక్షణాలు, మెయిన్ ఆకలి లేకపోవడం, కానీ వీళ్ళు సరిగ్గా తినకపోవడం, బరువు పెరగకపోవడం, ఈ లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని కూడా సిటీ స్కాన్ చేసి ఆపరేషన్ చేయాల్సి, వీటికి కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. అండ్ పెద్దవాళ్ళల్లో పిల్లల్లో డిఫరెంట్ లక్షణాలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్, కిడ్నీలో వచ్చే క్యాన్సరే కానీ వీళ్ళలో డిఫరెంట్ టైప్ వస్తుంది. వీటికి కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ పెద్ద సైజ్ ఉన్నప్పుడు పిల్లల్లో ముందు కీమోథెరపీ ఇచ్చి ఆ సైజ్ రెడ్యూస్ చేసి తర్వాత సర్జరీ చేస్తారు. చిన్నపిల్లల్లో ఇలా మనకి కిడ్నీ క్యాన్సర్ వచ్చిందంటే ఈ ట్రీట్మెంట్ తర్వాత ఫర్దర్ గా వాళ్ళు నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతారా? ఉంటుంది, వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇనిషియల్ 5 ఇయర్స్ అనేది క్రూషియల్ వాళ్ళకి కూడా. ఫస్ట్ స్టేజ్ 1 వాళ్ళకి అయితే ఆల్మోస్ట్ 90% సర్వైవల్ ఉంటుంది. మిగతా హై స్టేజ్ లో ఉన్నప్పుడే కొంచెం కాంప్లికేషన్స్ అవి వచ్చే ఛాన్స్ ఉంటాయి. మనకి కొంచెం తక్కువ క్యాన్సర్ కిడ్నీలో అంటే చిన్నపిల్లల్లో వచ్చే. అండ్ సార్, మెయిన్గా చిన్నపిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళల్లో కావచ్చు, కిడ్నీ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు ఫస్ట్ నుంచే తీసుకుంటే బెటర్? మనం స్టోన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు, కానీ క్యాన్సర్ రాకుండా ఉండడం అనేది మన చేతిలో ఉండదు. కొంచెం ఎస్పెషల్లీ స్మోకింగ్ అవాయిడ్ చేయగలిగితే కొంచెం ఇన్సిడెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ చాలా మందికి ఒక డౌట్ కూడా ఉంది సార్, ఆల్కహాల్ తాగే వాళ్ళకు కూడా ఎక్కువగా ఈ క్యాన్సర్ కావచ్చు అండ్ కిడ్నీలో రాళ్ళు కావచ్చు, ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందంటారా? ఆల్కహాల్తో పాటు స్టోన్స్ ఎందుకు వస్తాయంటే మెయిన్ ఇంటేక్ ఆల్కహాల్ అనేది వాటర్ కాదు. ఆ టైంలో వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటారు, ప్లస్ నాన్ వెజ్ ఇంటేక్ కూడా ఎక్కువ తీసుకుంటారు ఆల్కహాల్ తీసుకున్న టైంలో. దానివల్ల స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది, ప్లస్ ఆల్కహాల్ కూడా బాడీని డీహైడ్రేట్ చేస్తుంది, దానివల్ల కూడా రీజన్స్ వస్తాయి స్టోన్ ఫార్మేషన్. అలాగే సార్, ఇప్పుడు బ్లాడర్ క్యాన్సర్ అంటుంటారు కదా, ఈ బ్లాడర్ క్యాన్సర్ అంటే ఏంటి, అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి? బ్లాడర్ క్యాన్సర్ అంటే ప్రధానంగా యూరిన్ లో బ్లడ్ రావడమే. నాకు కిడ్నీ క్యాన్సర్ అన్న పెయిన్ కనిపిస్తుంది, డల్ ఏకింగ్, బ్యాక్ పెయిన్ లాగా వస్తుంది. నాకు బ్లాడర్ క్యాన్సర్ అంటే బాగా కంటిన్యూస్గా పెయిన్లెస్, అంటే పెయిన్ లేకుండా బ్లడ్ వస్తూనే ఉంటుంది. అంటే మనం యూరిన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చివరి వరకు కూడా కంటిన్యూస్ బ్లడ్ వస్తుంటుంది. స్మోకర్స్లో కిడ్నీ క్యాన్సర్ కంటే కూడా బ్లాడర్ క్యాన్సర్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు కొన్ని ఆక్యుపేషన్స్ ఉంటాయి, అంటే టైర్ ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు కానీ, గ్లాస్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, వీటిలో వర్క్ చేసే వాళ్ళకు కార్బోనేటెడ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటి ఇన్హలేషన్ వల్ల, అంటే కోల్ ఇండస్ట్రీస్లో కానీ, వీళ్ళల్లో కొంచెం బ్లాడర్ క్యాన్సర్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఎక్కువ. ఓకే. అలాగే బ్లాడర్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? బ్లాడర్ క్యాన్సరు ఇది కొంచెం కిడ్నీ క్యాన్సర్తో పోలిస్తే ట్రీట్మెంట్ విధానం కూడా లెంగ్తీగానే ఉంటుంది. మనం బ్లాడర్ క్యాన్సర్ సిటీ స్కాన్తో డయాగ్నోస్ చేస్తాం, అది మనం ఎండోస్కోపీ టీఆర్బీటీ అంటాం. ముందు ఎండోస్కోపీ సర్జరీ చేసి మనం బ్లాడర్ క్యాన్సర్ని హిస్టోపెథాలజీకి పంపిస్తాం బయాప్సీకి. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ లెవెల్ ఎట్లా ఉంటుంది, మనకి బ్లాడర్ 4 లేయర్స్గా ఉంటుంది. అంటే ఫస్ట్ లేయర్ సూపర్ఫిషియల్ బ్లాడర్ క్యాన్సర్కి అయితే మనం ఎండోస్కోపీ సర్జరీ చేసి మనం వెయిట్ చేసి రెగ్యులర్గా ఫాలో మళ్ళీ సిస్టోస్కోపీ చేసుకుంటూ వెయిట్ చేయొచ్చు. అలా కాకుండా బ్లాడర్ లేయర్స్కి బాగా డెప్త్ కలిగింది అనుకోండి, అంటే మజిల్ ఇన్వాజివ్ బ్లాడర్ క్యాన్సర్ ఉన్న, బ్లాడర్ మజిల్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, అట్లాంటి వాళ్ళకైతే ముందు కీమోథెరపీ అన్న ఇస్తాం. సైజ్ ఎక్కువ ఉంటే కీమోథెరపీ ఇస్తాం ముందు, లేదంటే ముందు సర్జరీ, అంటే కంప్లీట్ బ్లాడర్ కంప్లీట్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. బ్లాడర్ రిమూవ్ చేసి మనం అబ్డామిన్ పైన యూరిన్ వచ్చేదానికి చిన్న ట్యూబ్ లా క్రియేట్ చేయాలి, లేదు ఇంటెస్టైన్స్ వేరేలా క్రియేట్ చేసుకోవచ్చు, కానీ ఇదైతే సింపుల్గా ఉంటుంది. వాళ్ళకు కొంచెం డిఫికల్ట్, సోషల్ లైఫ్ కొంతమంది డిఫికల్ట్గానే ఫీల్ అవుతారు, కానీ మన ట్రీట్మెంట్ అయితే మన బ్లాడర్ క్యాన్సర్ కూడా ఇప్పుడు మంచి సర్జరీ మెథడ్స్ కానీ కీమోథెరపీ మెడికేషన్స్ కానీ బాగున్నాయి. లేదు మన బ్లాడర్ తీసుకోవడం కొంతమందికి ఇష్టం ఉండదు. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే రాడికల్ టీఆర్బీటీ అంటాం, మనం ఎండోస్కోపీ ద్వారా మొత్తం డిసీజ్ ఎంత వీలైతే అంత తీసేసి తర్వాత కీమోథెరపీ రేడియేషన్ రేడియోథెరపీ కూడా ఇచ్చి బ్లాడర్ ప్రిజర్వ్ చేయొచ్చు. అది మరీ
పెద్ద ట్యూమర్స్ చేయలేము, ఒక 3-4 సెంటీమీటర్స్ ట్యూమర్ వరకు అయితే చేయొచ్చు. కానీ దాంట్లో మళ్ళీ రెగ్యులర్ ఫాలోఅప్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఈ బ్లేడర్ క్యాన్సర్ అనేది ఉమెన్స్ లో ఎక్కువ ఉంటుందా, జెంట్స్ లో ఎక్కువ ఉంటుందా? కొంచెం జెంట్స్ లోనే ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఫర్దర్ గా సార్, జెంట్స్ స్మోకింగ్ వల్లను ఈ ఇండస్ట్రీస్ లో కూడా ఎక్కువ మేల్స్ వర్క్ చేస్తుంటారు కాబట్టి దీని వల్ల ఎక్కువ రీజన్ మేల్స్ లో ఉంటుంది. ఓకే. అలాగే ఇప్పుడు బ్లాడర్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకుంటే ఫర్దర్ గా వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉందంటారా? బ్లాడర్ క్యాన్సర్ యూజువల్ గా 40 ఇయర్స్ 50 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ లోనే వస్తుంది. యంగర్ ఏజ్ గ్రూప్ లో చాలా తక్కువ వస్తుంది. ఓకే. యంగర్ ఏజ్ గ్రూప్ లో వచ్చినప్పుడు కొంచెం బాగా అగ్రెసివ్ గా వస్తుంది, మోర్ డేంజరస్ గానే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ దీనికి? ట్రీట్మెంట్ అయితే ట్రీట్మెంట్ విధానం అయితే ఒకటే ఉంటుంది, కానీ వచ్చే క్యాన్సర్ తీవ్రత బాగా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎస్పెషల్లీ యంగర్ ఏజ్ లో వస్తే. ఆడవాళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? సేమ్ ఇలాగే ఉంటుంది. సేమ్ ఇలానే ఉంటుంది. బ్లడ్ రావడమే ఉంటుంది. ఓకే. ఓకే. రైట్ సార్, మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. అలాగే సార్, ఒక సెకండ్ సార్, కాల్ తీసుకుని బ్రేక్ తీసుకుందాం. భాస్కర్ గారు నమస్తే అండి. హలో భాస్కర్ గారు. భాస్కర్ గారు నమస్తే. నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారా? ఓకే, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. భాస్కర్ గారు చెప్పండి. భాస్కర్ గారు నమస్తే, చెప్పండి. సార్ ఏం లేదు సార్, నేను 2 సంవత్సరాల ముందు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పి సర్జరీ చేయించాను. అంటే ఆపరేషన్ కాదు, మా లేదర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఓకే సార్, చేయించిన 1 సంవత్సరం దాకా పర్లేదు, బానే ఉంది. తర్వాత ఇటీవల ఈ ఎండాకాలం సీజన్ కి నాకు పొట్టు పొట్టుకి పక్కన సైడ్ కింద నొప్పి వస్తుంది సార్. స్టోన్ ఫార్మేషన్ లక్షణం కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, లితోజెనిక్ అంటాం యూరిన్. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే బాడీ ఎప్పుడు కొంచెం డీహైడ్రేట్ అవుతుందో ఆ టైంలో ఆ పెయిన్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు కొంచెం వాటర్ ఇంటేక్ అయితే బయటకు, ఎస్పెషల్లీ ఇప్పుడు ఉండే ఎండలకు సమ్మర్కి అయితే మాత్రం కొంచెం ఎక్కువే తీసుకోవాల్సి ఉంటుంది వాటర్. ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ అయితే చేయించుకోండి, ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది. ఓకే. అది కంటిన్యూ చేయండి, ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు యూరిన్ డీహైడ్రేట్ అయినా కూడా స్టోన్ ఫార్మేషన్ ఛాన్సెస్, ఎర్లీ స్టేజ్లో ఆ విధంగా పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ. మీరు ఫర్దర్గా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే అపోలో హాస్పిటల్స్ నెల్లూరు. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, అలాగే లాప్రోస్కోపీ విషయానికి వస్తే, లాప్రోస్కోపీ సర్జరీ అనేది ఎవరెవరికి చేస్తారు, అసలు దేనికి చేస్తారు? మన గుడ్ క్వశ్చన్. మన గిరాజులో లాప్రోస్కోపీ ద్వారా కూడా చాలా సర్జరీలు చేస్తాము. ఎస్పెషల్లీ ఒకటి ఏంటంటే కిడ్నీలో పైలోప్లాస్టీ అంటాం. పైలోప్లాస్టీ అంటే కిడ్నీ నుంచి ఇరిటర్లో యూరిన్ సరిగా రాకుండా కిడ్నీ బాగా బెలూన్ లాగా వాచిపోయి ఉంటుంది, దాన్ని పీవీజ్ అబ్స్ట్రక్షన్ అంటాం అన్నమాట. ఒకప్పుడు ఆల్మోస్ట్ ఓపెన్ ఆపరేషన్ లాగే చేసేవాళ్ళము, ఇప్పుడు దాన్ని లాప్రోస్కోపీ పైలోప్లాస్టీ లాగా చేయగలుగుతున్నాం. అట్లే కూడా కిడ్నీ క్యాన్సర్ కానీ ఈ ఆపరేషన్లు కూడా మనం ఈవెన్ లాప్రోస్కోపీ ద్వారానే, ఈవెన్ పార్షియల్ నెఫ్రోక్టమీ అంటే కొంచెం కిడ్నీ క్యాన్సర్తో తీసినా లేదా మొత్తం కిడ్నీ తీసినా కూడా, అట్లే కాకుండా మన కిడ్నీ అయితే ఒక్కోసారి కిడ్నీలో ఎక్కువ రోజులు స్టోన్ బ్లాక్ అవ్వడం వల్ల కానీ, ఈ పీయూజ్ అబ్స్ట్రక్షన్ ఎక్కువ రోజులు కనుక్కోలేకపోవడం కానీ, వీటి వల్ల కిడ్నీ కూడా పూర్తిగా పని లేకుండా పోతుంది. మనం పూర్తిగా పనిచేయని కిడ్నీలు బాడీలో కూడా ఉంచుకోకూడదు, ఎందుకంటే అట్లే ఉంటే వాటి వల్ల ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి, ఇంకోటి ఏంటంటే బీపీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకో కిడ్నీ దీని ఎఫెక్ట్ కూడా ఇంకో కిడ్నీ మీదే పడి దానివల్ల బీపీ ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో కూడా మనం కిడ్నీ తీయాల్సి వస్తుంది. అలాంటప్పుడు దాన్ని కూడా కంప్లీట్ లాప్రోస్కోపీ ద్వారానే మనం తీసుకుందాం. ఇంకోటి ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఒకప్పుడు డోనర్ నెఫ్రెక్టమీ చేసేవాళ్ళం, లైవ్ రిలేటెడ్లో మనం తీసుకొని, అంటే ఎస్పెషల్లీ మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఓన్ ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ స్పౌజ్ హస్బెండ్ ఆర్ వైఫ్ వీళ్ళ దగ్గర నుంచి మన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తీసి పెడతాం అన్నమాట. ఆ తీసే విధానం కూడా ఇప్పుడు కంప్లీట్ లాప్రోస్కోపీతోనే తీస్తున్నాం. లాప్రోస్కోపీతోనే తీసి మనం ఎవరికైతే వాళ్ళకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుందో వాళ్ళకి అమర్చడానికి వీలవుతుంది. దీనివల్ల ఏంటంటే ఇచ్చే వాళ్ళకి కూడా కొంచెం పెయిన్ తక్కువ ఉండి, వాళ్ళు ఎర్లీగా వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు మళ్ళీ రిజ్యూమ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే. అలాగే సార్, ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ విషయానికి వస్తే సేమ్ బ్లడ్ గ్రూప్ అవన్నీ ఉండాల్సిన అవసరం లేదా?
ఆల్మోస్ట్ సేమ్ బ్లడ్ గ్రూప్ అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఇవ్వచ్చు అని అన్నారు కాబట్టి సేమ్ ఉండాల్సింది. మన ఫ్యామిలీ అంటే మనం ఒక్కోసారి చిన్నన్న పెదాన అని కూడా అనుకుంటాం. మనకు మన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వచ్చినప్పుడు మనకు క్లియర్ లాస్ ఉంటాయి. సో కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇచ్చే ఓన్ బ్రదర్ సిస్టర్ మదరు ఫాదరు స్పౌజ్ వరకు వీళ్ళ వరకే మన కిడ్నీ తీసుకుంటాము. వాళ్ళెవరు సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి చేస్తాం. ఓకే. అండ్ సార్ చాలా మంది ఇప్పుడు సింగిల్ కిడ్నీ మీద కూడా లైఫ్ లీడ్ చేసేస్తూ ఉంటారు కదా. ఒకసారి ఏంటంటే ఒకసారి పుట్టుకతో కూడా సింగిల్ కిడ్నీనే ఉంటుంది. దాంతో పాటు మనం ఏదైనా కిడ్నీ క్యాన్సర్ వల్ల తీసినా లేదా కిడ్నీ పనిచేయకపోయినప్పుడు తీసినా వాళ్ళంతా కూడా సింగిల్ కిడ్నీనే ఉంటారు. వాళ్ళ రొటీన్ లైఫ్ అంటే వాళ్ళ యాక్టివిటీస్ కానీ ఏ విధమైన ఆటంకం కానీ ఏముండదు. రొటీన్ లైఫ్ లీడ్ చేయొచ్చు. కానీ ఏంటంటే ఎనీథింగ్ మనం ఎనీ మెడికేషన్ కానీ ఏదైనా తీసుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లయితే తీసుకోకుండా డాక్టర్కి ఒపీనియన్ తీసుకొని కన్సల్టేషన్ తీసుకొని తీసుకోవాలి. ప్లస్ వెళ్ళినప్పుడు కూడా డాక్టర్స్ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయాలి సింగిల్ కిడ్నీ ఉందని చెప్పి. సో మన యాంటీబయాటిక్స్ కానీ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ ఎక్కువ కిడ్నీ మీద ఎఫెక్ట్ లేని మెడికేషన్ వాడుకుంటే ఆ జాగ్రత్త తీసుకోవాలి. ఓకే. అండ్ లైఫ్ స్పాన్ విషయానికి వస్తే సింగిల్ కిడ్నీ ఏం తేడా ఉండదు. ఏం ఉండదు. సేమ్ ఉంటుంది. ఓకే. అండ్ సార్ ఇప్పుడు చాలా మందికి మనం చూస్తున్నాం రెగ్యులర్ లైఫ్ లో షుగర్ బీపీ అనేది డిసీజ్ లాగా కాకుండా అది జీవితంలో భాగం అయిపోయింది కదా. సో ఇలాంటి వాళ్ళు డొనేట్ చేయొచ్చా కిడ్నీ అనేది? డొనేట్ చేయొచ్చు. వాళ్ళు కూడా మనకు షుగర్ బీపీ ఉన్నంత మాత్రమే కిడ్నీ డొనేట్ చేయకూడదు అని ఏం లేదు. లేటెస్ట్ స్టడీస్ ప్రకారం అయితే వాళ్ళు కూడా సేఫ్ గా డొనేట్ చేయొచ్చు. కానీ వాళ్ళకి షుగర్ కంట్రోల్ బీపీ కంట్రోల్ అనేది బాగుండాలి. ఓకే సార్. కొడవలూరు నుంచి విజయ గారు లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. విజయ గారు నమస్తే అండి. హలో హలో విజయ గారు నమస్తే. హలో విజయ గారు. అవునండి. నమస్తే అండి. మా అత్తమ్మకి కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. మా విజయ గారు నమస్తే, చెప్పండి అమ్మా. విజయ గారు కిడ్నీలో రాళ్ళు వస్తూ ఉన్నాయండి. అంటే పెయిన్ ఉంటుందా మాకు? పెయిన్ వస్తుందండి. వామితులు గాని జ్వరం గాని అట్లా ఏమైనా వస్తున్నాయా? వచ్చినప్పుడేమో లైట్ గా వామిటింగ్స్ అవుతున్నట్టు ఉంటున్నాయి, కానీ మరీ ఎక్కువ ఏం కావట్లేదు. ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా? అది వస్తూ పోతూ ఉంది. అంత ముందు ఇట్లాగే వస్తే ఆపరేషన్ చేయించుకున్నారు. ఎన్ని రోజుల కిందట చేయించుకున్నారమ్మా? అది కూడా మీ కాడే చేయించుకున్నారు. అది ఎన్ని రోజుల కిందట అంటున్నా? అది 1 ఇయర్ బ్యాక్ అండి. ఒక్కసారి రండి అమ్మా, మళ్ళీ ఒకసారి స్కాన్ అది చూసుకోవాల్సి ఉంటది. సో డాక్టర్ గారు ఇందాకే చెప్పారు వన్స్ వచ్చిన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఫర్దర్ గా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. సో మీరు అంటే ఇంకా ఇలానే కంటిన్యూగా వస్తూ ఉంటాయా మనం చేయించుకున్నా కూడా అనేది వాళ్ళ యొక్క వస్తుంటుందమ్మా. ఎస్పెషల్లీ మనకు సమ్మర్ లో స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి కూడా కొంచెం వాటర్ ఇంటేక్ అవి బాగా తీసుకొని ఎస్పెషల్లీ మన ఫిబ్రవరి మార్చ్ టైంలో కూడా ఒకసారి ముందే స్కాన్ చేసుకొని కొంచెం డైట్ హ్యాబిట్స్ కూడా మార్చుకుంటే. హలో డాక్టర్ గారు, చెప్పండి అమ్మా. అప్పుడు ఫుడ్ డైట్ ఏమన్నా ఉంటదా అండి? వాళ్ళకి అయితే వేడి వస్తులు ఏమన్నా తినచ్చా తినకూడదా అని ఉంటది కదా. అన్ని కొంచెం నాన్ వెజ్ తక్కువ తీసుకోవాలి, వాటర్ బాగా ఎక్కువ తీసుకోవాలమ్మా, ఊరగాయలు ఉప్పు కూడా ఎక్కువ తీసుకోకూడదు. సరే సరే డాక్టర్ గారు, మేము కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నామండి. రండి రండి అమ్మా. సరే విజయ గారు, థ్యాంక్ యూ. విజయ గారు థ్యాంక్ యూ అండి. సార్ థ్యాంక్ యూ అండి. ఎస్ సార్ వచ్చేసి అపోలో హాస్పిటల్స్ లో ఉంటారు. సార్ నేమ్ వచ్చేసి డాక్టర్ పి వేదమూర్తి రెడ్డి గారు. సో మీరు ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మీరు హ్యాపీగా అపోలో హాస్పిటల్స్కి వెళ్ళేసి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వచ్చు. ఫర్దర్గా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా, ట్రీట్మెంట్ కావాలన్నా కూడా, మీరు ముందు ఏదైతే రిపోర్ట్స్ ఉంటాయో అవన్నీ తీసుకొని డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. రైట్ సార్. అలాగే ఇప్పుడు దీర్ఘకాలికంగా ఉండే వ్యాధులు ఏమన్నా ఉన్నాయా కిడ్నీకి సంబంధించి? దీర్ఘకాలికంగా అంటే మెయిన్ స్టోన్ ఫార్మేషన్ అనేది దీర్ఘకాలికంగానే తీసుకోవచ్చు. ప్రస్తుతం ఆల్మోస్ట్ వస్తే వాళ్ళు రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. దాంతోపాటు స్ట్రిక్చర్ ఇరువత్ర అంటాం. స్ట్రిక్చర్ ఇరువత్ర అంటే ఒంటెల ద్వారం సన్నబడడం వల్ల యూరిన్ సరిగా రాకపోవడం. ఇది ప్రధాన కారణం. ఒకప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉండి వచ్చేది మగవాళ్ళలో, ఇప్పుడు కొంచెం అవేర్నెస్ ఉంది కాబట్టి వీలైనంత వరకు స్ట్రిక్చర్ రేట్ తగ్గింది. కానీ దాంతోపాటు ఎస్పెషల్లీ ట్రామా కానీ ఇప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు, బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు, వేరే యాక్సిడెంట్ అయినప్పుడు కూడా
కొంచెం 23 ఇంజరీ స్ట్రక్చర్ ఇవ్వొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ సర్ ఇప్పుడు బేసిక్ గా మీరు అన్నట్టు అంటే ఇది దీర్ఘకాలికంగా ఈ కిడ్నీలో స్టోన్స్ అవన్నీ కూడా ఆపరేషన్ చేసినా కూడా వస్తున్నాయి అని వస్తూ ఉంటాయని అన్నారు కాబట్టి అంటే మనకు రిపీటెడ్ గా వస్తుంటే ఎస్పెషల్లీ 1 ఇయర్ లోపల 2 ఇయర్స్ లోపల మళ్ళీ మళ్ళీ వస్తుంటే ఒకసారి నేను ముందుగానే చెప్పిన మెటబాలిక్ వర్కప్ అనే ఒకసారి చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకొని దానికి సంబంధించి ఏమన్నా ఇరుండ్ల గాని అబ్డార్మాలిటీస్ ఏమన్నా ఉంటే కొన్ని మెడికేషన్ వాడితే మనం తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. సో రెగ్యులర్ గా మనం ఈ ట్రీట్మెంట్ ఇవన్నీ తీసుకుంటున్న దాని వల్ల ఏమన్నా ఫర్దర్ గా మన లైఫ్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? అలా ఏముండదు. ఏముండదు. ఓకే సార్, శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో. హలో శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే మేడం, నేను పొదలకూరు నుంచి మాట్లాడుతున్నా. సార్తో మాట్లాడండి. చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్, మాకు యూరిన్ డ్రాప్ అట్ వస్తాయి సార్, ఒక్కసారిగా రావు సార్. ఎంత మీ వయసు ఎంత అండి? 44 రన్నింగ్ సార్. ఎప్పుడన్నా యాక్సిడెంట్ గానీ కింద పడ్డా గానీ ఏమైనా జరిగిందా? ఏం లేదు సార్, బైకిల్ మీద ఒకటి రెండు సార్లు పడి ఉన్నాను. ఓకే. అంత వచ్చినట్టు కొంచెం బాగా ప్రెజర్ గా రావు సార్. మనకి ఏంటంటే రెండు కారణాలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఏజ్ గ్రూప్ లో కొంచెం అంటే ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ కూడా ఎర్లీ కూడా స్టార్ట్ అవ్వచ్చు ఒకసారి 45 అండ్ ఏజ్ గ్రూప్ లో. దాని వల్ల కూడా యూరిన్ స్లోగా వస్తే ఛాన్స్ ఉంటుంది. మనం ఒక్కసారి యూరోఫ్లోమెట్రీ అల్ట్రాసౌండ్ చూసుకొని దాన్ని బట్టి మెడికేషన్ వాడుకుంటే దాదాపు రిలీవ్ అవుతుంది. ఒకసారి రండి, ఒకసారి సింహపురి అపోలో హాస్పిటల్ నెల్లూరు. నేను మార్నింగ్ 9 టు ఈవినింగ్ 5 వరకు రోజు ఉంటాను. ఓకేనా సార్? వచ్చేసి ఓపీలో ఉంటారు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు. మీవేమన్నా పాత రిపోర్ట్స్ ఉన్నా కూడా తీసుకోరండి. సో అపోలో హాస్పిటల్స్ నెల్లూరు. డాక్టర్ నేమ్ వచ్చేసి డాక్టర్ పి వేదమూర్తి గారు. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఫర్దర్ గా ఇంకా ఏమైనా కిడ్నీకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఇది సమ్మర్ కాబట్టి మన వ్యూయర్స్ కి కూడా ఎక్కువ వాటర్ ఇంటేక్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మెయిన్ ఎనీ సమ్మర్ లో ఎనీ సీజన్ లో వస్తే ఫ్రూట్ తీసుకోవాలంటారు. సో మనకి సమ్మర్ లో బాగా దొరక కోకోనట్ వాటర్, ఎస్పెషల్ షుగర్ లేని వాళ్ళకు ఆరెంజ్ బత్తాయి లెమన్ జ్యూస్ ఇవి తీసుకుంటే స్టోన్ రాకుండా ప్రివెంట్ చేసే లక్షణాలు బాగా ఎక్కువ. ఓకే. అండ్ చాలా మంది సార్ ఇప్పుడు ఎక్కువగా వాటర్ తీసుకోవాలి అని అంటున్నారు కదా, వాళ్ళు ఎక్కువ కూల్ డ్రింక్స్ అని అది ఇది తాగేసి మేము యాజ్ ఇట్ ఇస్ లిక్విడ్ తీసుకుంటున్నాం కదా అన్న అపోహలు ఉంటుంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? మామూలుగా కార్బోనేటెడ్ వాటర్ గానీ టీ కాఫీ కూడా ఇవి ఇంకా స్టోన్ ఎక్కువ వచ్చేటట్లు చేస్తాయి. ఓకే. మనం ఇంకా హామ్ చేసుకుంటున్నాం. ఎస్. సో దానివల్ల మాక్సిమం ఇలాంటి కూల్ డ్రింక్స్ అవేవి కాకుండా మజ్జిగ వాటర్ ఇలాంటి ఎక్కువ తీసుకుంటే మంచిది అంటారు. ఓకే. సో అలాగే సార్ ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు అలాగే ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఇంట్లోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫైనల్ గా? కిడ్నీ క్యాన్సర్ ప్రత్యేకంగా జాగ్రత్తలు, కిడ్నీ స్టోన్స్ అయితే మనం ముందు చెప్పినట్లే మార్చుకోవడం. అంటే ప్రస్తుతం మన హాస్పిటల్ ఈ సమ్మర్ లో కూడా బాగా ఎక్కువ ఉన్నది కిడ్నీ స్టోన్ చెకప్ అని ఒక ప్రోగ్రామ్ కూడా రన్ చేస్తాం. ఓకే. కొంచెం తక్కువ ఖర్చులోనే మన కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, యూరిన్ టెస్ట్, స్కానింగ్, కన్సల్టేషన్ అన్ని కూడా చేస్తున్నారు 1000 రూపీస్ కి. ఇంకా 1 మంత్ కూడా అది రన్ అవుతుంది. సో మన వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకుంటే కొంచెం బాగుంటుంది. ఓకే. అండ్ చాలా మందికి ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ అనగానే లేదంటే కిడ్నీలో స్టోన్స్ అనగానే చెన్నై హైదరాబాద్ ఇలా పరిగెత్తేస్తూ ఉంటారు. అవసరం లేదు, అవసరం లేదు. సో మన నెల్లూరు అపోలోలోనే అన్ని కూడా అవైలబుల్ లో ఉంది. ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమానికి విచ్చేసి కిడ్నీకి సంబంధించిన సమస్యలకి వ్యూయర్స్కి మంచి పరిష్కారాలు తెలియజేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే అపోలో హాస్పిటల్స్ నెల్లూరు. అండ్ డాక్టర్ గారు చెప్పినట్టు ఈ సమ్మర్లో కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి వాటర్ తాగని కారణంగా, సో ఎక్కువగా కూడా కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి ఈ కాఫీలు టీలు కూల్ డ్రింక్స్ అవన్నీ అవాయిడ్ చేసి మంచిగా మజ్జిగ అండ్ అలాగే వాటర్, షుగర్ కేన్ జ్యూస్ ఇలాంటివి తీసుకోవడం ద్వారా మీరు కిడ్నీలో రాళ్ళు అనేది మాక్సిమం తగ్గించుకునే అవకాశం ఉందంటున్నారు. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ సార్. అండ్ ఇది వాళ్ళ హెల్త్ లైన్, మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.